కేసీఆర్ గారు కూడా మాట్లాడడం మీరు చూశారు. సో ఏంటి అంటే ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎవరికి వారే ఇప్పుడు త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పారు ఒకటి, అదొకటి. తర్వాత నిన్న ఇటు అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం కలుస్తున్న ఎమ్మెల్యేలకు సున్నితంగా ఇటు ఒక హెచ్చరిక కూడా ఇచ్చిన పరిస్థితి. సో ఎందుకంటే మనకు ఇచ్చే ప్లేస్లో ఎవరున్నా కానీ వెళ్ళి అడగాలనలో తప్పులేదు కదా. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రిని కలిశారు, ఏ ఇది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్, ఈయనే ప్రధానమంత్రి, బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో నేను గెలవడం ఏంటి అని అనుకోలేదు. అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి కరుస్తే తప్పేంటి? ఇప్పుడు పొలిటికల్ పార్టీలలో గెలిచి ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా ప్రజా ఉపయోగాల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం కలవడం వేరు. ఇప్పుడు మన రాష్ట్ర ఉపయోగాల కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన నిధుల కోసం ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలవడం అనేది అది రాంగ్ ఏం కాదు. అది అంతవరకు ఉంటేనే బాగుంటది. ఇక్కడ కూడా గతంలో ఉన్న మన ఎక్స్పీరియన్స్ బట్టి చూసి మన నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసమే మేము కలుస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కలిసిపోవడం జరిగింది, కలవడం కాదు కలిసిపోవడం జరిగింది. ఆ భయంతోనే ఇప్పుడు వీళ్ళు అంటున్నారని నేను అనుకుంటున్నాను. కలవడం వరకు ఎవ్వరు అభ్యంతరం పెట్టేదానికి లేదు. ఎవరి నియోజకవర్గాలకైనా వాళ్ళ ప్రజలకు ఇచ్చిన హామీల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర ఏ స్కీములు తీసుకోవాలో, రోడ్ల డెవలప్మెంట్ కానీ, మంచినీళ్ళు కానీ వాళ్ళ కోసం తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఒక అనుమానాలు ఉన్నాయి. ఎందుకు అంటే గత ప్రభుత్వంలో మనం వింటున్నాం, మీ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ వింటున్నది ఏంటి అంటే, అప్పుడు వాళ్ళు కలుపుకున్నారు 12 మందిని కలుపుకొని వాళ్ళ పార్టీని కలిపేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు అదే బాటలో వెళ్తారు అనే అపనమ్మకంతో ఉన్నారు. అది అక్కడ జరుగుతున్న విషయం మనకు అందరికి మనం వింటున్నాం, బయట వింటున్నాం, అది క్లారిటీగా మాకు కూడా తెలియదు. అయితే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే సరే అన్ని తప్పులు చేసింది, టిఆర్ఎస్ అన్ని తప్పులు చేసింది, ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది, ప్రజలను మాట్లాడి అన్ని కడుతున్నామని చెప్పింది, అన్నిట్లల్లో సర్వనాశనం అయిపోయింది. మనకి ఏ వాగ్దానాలు ఇవ్వాలో ఇచ్చిండ్రో అవి ఏమి చేయలేదు, ఏ కట్టడాలు కట్టిండ్రో వాటిలల్లో అంత కరప్షన్ ఉందనేది మనం క్లియర్ గా చూసాం. అదే ఇప్పుడు చెప్తున్నాం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెబుతూ వచ్చారో, కాళేశ్వరం ని తక్కిస్తాం మేము వచ్చేసి, మళ్ళీ మేము ఇది ఫార్మాసిటీ వెనకకు తీసుకొస్తాం, మేము ఫార్మాసిటీ భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తాం, ఇవన్నీ చెప్పిండ్రు. చెప్పినాక మళ్ళీ వెనకకు తీసుకునేసరికి మాకు అన్ని అనుమానాలు వస్తున్నాయి. ఎక్కడ తీసుకున్నారు సునీత రెడ్డి గారు, ఎక్కడ తీసుకున్నారు? వెనక్కి మేడిగడ్డకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది, దాంతో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేశారనేది బయటకు తీసుకొచ్చారు. దాని మీద ఎంక్వైరీలు నడుస్తున్నాయి కదా మేడిగడ్డ పైన. తర్వాత ఫార్మాసిటీకి సంబంధించి కూడా సోమేష్ కుమార్ గారు, మాజీ సిఎస్, ఆయన వాళ్ళ భార్య పేరు మీద దాదాపుగా 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు, ఇవన్నీ కూడా బయటకు తెస్తున్నారు కదా. ఫార్మాసిటీ భూములకు దాన్ని తీసుకోవద్దు, రైతులకు ఎనకిస్తామని ఫస్ట్ చెప్పారు, తర్వాత అదేం లేదు అని. రైతుల నుంచి వ్యతిరేకత వచ్చిందండి ఫార్మాసిటీ తీసేయొద్దు అని, రైతుల నుంచి మా ప్రజాప్రభుత్వం ప్రజలు ఏం చెప్తారు చేస్తాను చిత్తంగా, మీరు చెప్పింది ఏం కా, మేము ప్రజలు వద్దని చెప్పారు కాబట్టి ఫార్మాసిటీ ఉంచాలని చెప్పారు కాబట్టి ఉంచిన మేము అక్కడ. రైట్, సునీత రెడ్డి గారు ఒకరు చెప్తారు, మేడిగడ్డ వరకే పరిమితం అవ్వాలని ఇంకొకరు చెప్తారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు అనుమానం ఖచ్చితంగా వస్తుంది. ఇక రెండవది, ఇప్పటిదాకా మన బిఆర్ఎస్ మిత్రుడు చెప్తూ వచ్చాడు, ఏదైతే 9వ తారీఖు మీరు 2 లక్షల రుణమాఫీ ఇస్తాను అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పలేదా? రేవంత్ రెడ్డి గారు బాజాక్తగా 9వ తారీఖు వరకు ఆగండి, మీరు క్యూలు కట్టి బ్యాంకుకి వెళ్ళండి, 2 లక్షల రూపాయలు అప్పు తీసేసుకోండి, 9వ తారీఖు నేను రాగానే మీకు 2 లక్షల రూపాయలు ఇస్తాను, మీరు వచ్చేసి మీ రుణమాఫీ మొత్తం నేను క్లియర్ చేస్తానని చెప్పలేదా? పెన్షన్లు ఇప్పుడు తీసుకుంటే మీకు 2000 వస్తాయి, 9వ తారీఖు వరకు ఆగండి, నేను 9వ తారీఖు నాడు మీకు 4000 రూపాయలు ఇస్తానని ఖచ్చితంగా చెప్పలేదా? మీకు రికార్డు కావాలంటే నేను ఇంటిస్తాను, నా దగ్గర నేను తీసుకెట్టుకున్నాను కూడా. మరి మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చెప్పి ఏమైనా మా నరేంద్ర మోడీ, మేము వచ్చి తెలంగాణ 6,75,000 కోట్లు ఉందని ఎవరికి తెలుసా? ఎవరు తెలియదు 6,75,000 కోట్లు మీకు తెలుసా చెప్పండి మరి.
లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసి లోతు ఇప్పుడు ఇప్పుడే సమీక్షిస్తూ ఇస్తున్నాం, తర్వాత చేస్తాం అన్ని. మీరు ఇవాళ కేంద్రం నుంచి నిధులు ఎంత ఇచ్చి చెప్పండి, మరి బడ్జెట్ ప్రవేశపెట్టిరా, ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం లేదు భారతీయ జనతా పార్టీ. మరి పవన్ గారు, బాలరాజు గారు, నేనే మాట్లాడాను కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సార్ వాయిస్ బ్రేక్ అవుతోంది, సిగ్నల్ ఒక్కసారి చూడండి, వాయిస్ బ్రేక్ అవుతారు ఒక్కసారి చూడండి. ఇప్పుడు బాలరాజు గారు మళ్ళీ మీరు మాట్లాడండి. మీకు తెలుసా 575,000 కోట్లు ఉందని మీకు తెలుసా? ఏదో 3 లక్షలు ఉందని అందరూ అనుకున్నారు. 671,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోయింది, లేదు అప్పు చేస్తానికి. బాలరాజు గారు, కేంద్రం నుంచి నిధులు రావాలా? కేంద్రమే ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నిన్న బడ్జెట్ లో. బాలరాజు గారు కూడా మాట్లాడుతున్నారు, తర్వాత మీరు సమాధానం. బాలరాజు గారు, సునీతారెడ్డి గారు, సునీతారె గారు, సిగ్నల్ బ్రేక్ అవుతోంది, సిగ్నల్ బ్రేక్ అవుతుంది ఒక్కసారి, సిగ్నల్ పోతుంది ఒక్కసారి చూడండి. బాలరాజు గారు కంటిన్యూ. చరణ్ కౌశిక్ గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం ఏబిఎన్ ద్వారా. మీరు ఏదైతే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం పేరు పెట్టినారో ఆ ఉచిత బస్సు ప్రయాణం సంబంధించిన మహిళలకు అన్ని వసతులు కల్పించండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. అండ్ ఆల్సో ఇంకోటి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ బస్సు ప్రయాణం పేరుతోటి ఇలా ఆటో రంగంలో నివసిస్తున్నటువంటి, ఆటో రంగమే ఆధారపడేటువంటి 650,000 మంది ఆటో కార్మికులు మీరు ఎలక్షన్ సమయంలో